ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. ఏమండి? ఏంటి జయా? మన పల్లవికి మంచి సంబంధం చూశానండి. పల్లవికి అప్పుడే పెళ్ళేంటి? తను చదువుకుంటుంది కదా. ఈ సంవత్సరంలో ఎలాగూ చదువు పూర్తవుతుంది కదండి. డిగ్రీనే పూర్తవుతుంది. పల్లవి పీజీ కూడా చదవాలనుకుంటుంది. చదువుదేముందండి, ఎప్పుడైనా చదువుకోవచ్చు. మనం అనుకున్నప్పుడల్లా మంచి సంబంధాలు వస్తాయా చెప్పండి. కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళినా దొరకదంటారు. అది కాదు జయా. ముందు నేను చెప్పేది వినండి. అబ్బాయి విదేశాల్లో చదువుకున్నాడు. అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మొన్నీ మధ్యే ఏదో పనిమీద ఇంటికి వచ్చాడట. తిరిగి విదేశాలకు వెళ్లేలోపు అతనికి పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. మంచి అమ్మాయి కోసం తెలిసిన వారందరినీ వాకప్ చేస్తున్నారు. మన పల్లవి గురించి చెప్పాను, వాళ్ళు చాలా సంతోషించారు. ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోరట. ఇంత మంచి సంబంధం మనం ఎక్కడ్నుండి తీసుకురాగలం? నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ పల్లవి చదువు. పెళ్లి తర్వాత పల్లవి చదువుకుంటుందని అబ్బాయి వాళ్లకు చెప్దాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి జరిపిద్దాం, సరేనా? ఓసారి పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకుందాం జయా. చిన్నపిల్ల, దానికేం తెలుసు? మనమే నచ్చజెప్పి ఒప్పించాలి. సరే, సాయంత్రం పల్లవి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని శివ బయటకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి జయ ఫోన్ రింగ్ అయింది. హలో. ఆ జయా, మనం అనుకున్న పని ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నానండి. వచ్చే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు పెళ్లి జరిగి తీరవలసిందే. అలా జరిగితేనే వాడు చెడు వ్యసనాలన్నీ మాని దారిలో పడతాడని పంతులుగారు చెప్పారు. ఎన్నో రోజులుగా నా కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, కానీ వాడి గురించి తెలిసి తెలిసి ఎవ్వరూ పెళ్ళనివ్వటానికి ముందుకు రాలేదు. ఈ వారంలో పెళ్లి జరిగి తీరాలని పంతులుగారు గట్టిగా చెప్పారు. మరీ తక్కువ సమయం వనజగారు. నాకు తెలుసు జయా, అందుకే కదా నీకు అంత డబ్బు ఇస్తానని ఒప్పుకున్నది. ఏదైనా తేడా జరిగిందో తెలుసుగా నా సంగతి. జాగ్రత్త. అబ్బే, అలాంటిదేమీ జరగదు. పెళ్లి జరగటం ఖాయం. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే ఉంటాను. ఈ పల్లవి ఏం చేస్తుందో ఏంటో, కాలేజ్ నుండి రాగానే ఏదో ఒకటి చెప్పి దాన్ని ఈ పెళ్లికి ఒప్పించాలి. చరణ్, ఇక్కడున్నావా? నీకోసం కాలేజ్ మొత్తం వెతుకుతున్నాను. ఎందుకు పల్లవి? నువ్వు భోజనం చేశావా? ఇంకా లేదు పల్లవి, ఇంపార్టెంట్ నోట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు తిన్నావా? లేదు చరణ్. ఈరోజు నీకిష్టమని ఆకుకూర పప్పు, బెండకాయ వేపుడు తీసుకొచ్చాను. ఇద్దరం కలిసే తిన్నాం. పల్లవి, ఈ అనాథ మీద ఎందుకంత అభిమానం? అలా ఎప్పుడూ అనుకోకు చరణ్. నీకు ఎవ్వరూ లేకపోవటం నీ తప్పు కాదు కదా. అయినా నిన్ను అభిమానించని వారు ఎవరుంటారు చెప్పు. తెలివిగలవాడివి, బుద్ధిమంతుడివి, మెరిట్ స్కాలర్షిప్ సంపాదించుకొని శ్రద్ధగా చదువుకుంటున్నావు. ఇక ఈరోజు నేను భోజనం చేయలేనేమో పల్లవి. అదేంటి చరణ్, ఏమైంది? నీ పొగడ్తలతోనే నా కడుపు నిండిపోయేలాగుంది. అబ్బో, జోకులు చాలు, ఇక భోజనానికి వెళ్దాం పద. అలా అలా సాయంత్రం అయ్యింది. జయా, కాలేజ్ అయిపోయి చాలాసేపు అవుతుంది, పల్లవి ఇంకా ఇంటి రాలేదే. అప్పుడే ఎలా వస్తుంది? ఫ్రెండ్స్తో షికార్లు చేసి ఎప్పటికో ఇల్లు చేరుకుంటుంది. అడిగేవారు లేక ఇలా తయారైంది. మీరేమో ఇంట్లో ఉండరు, నేనున్నా అస్సలు లెక్క చేయదు. అందుకే నేను చెప్పేది వినండి. పల్లవి మన చెయ్యి జారకముందే పెళ్లి చేసి అత్తయ్య గారికి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి. అప్పుడే ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. ఇంతలో పల్లవి ఇంటికి వచ్చింది. అన్నావదినలు ఇద్దరూ కలిసి పల్లవికి పెళ్లి సంబంధం గురించి చెప్పారు. పల్లవి షాక్ అయింది. తనకి అప్పుడే పెళ్లి వద్దని ఎంతగా నచ్చచెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తన ప్రేమ గురించి చెప్పలేకపోయింది. అన్నావదినలు పల్లవి పెళ్లి ఖాయం చేశారు. ఏం చేయాలో అర్థం కాని పల్లవి ఓ రోజు చరణ్ణి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చింది. ఏంటిది పల్లవి, నీకేమైనా పిచ్చిపట్టిందా? ఫారిన్ సంబంధం కాదని ఈ అనామకుడిని పెళ్లి చేసుకుంటావా? నేను అమ్మకిచ్చిన మాట తప్పేలా చేశావు.
చిన్నప్పటినుంచి నిన్ను ఎంత అల్లారుముద్దిగా పెంచాను. నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు. వీడితో కలిసి నువ్వు ఎలా బతుకుతావు? ఇల్లు వాకిలి లేదు, ఉద్యోగం లేదు. అసలు ఏ ధైర్యంతో వీడిని పెళ్లి చేసుకున్నావు? అది అన్నయ్య, మీరేమీ అనరన్న ధైర్యమేనండి. మీతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో చూడండి. మీ చెల్లెలు మీకిస్తున్న విలువ అలాంటిది మరి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడుకు. నాకు నా మాటకి విలువేమనే వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అని లోపలికి వెళ్ళిపోయాడు శివ. విన్నావుగా పల్లవి, ఇక బయల్దేరండి. ఈరోజుతో మాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని మొహానే తలుపులు వేసుకుంది జయ. దిక్కుతోచని పల్లవీ చరణ్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు తర్వాతి భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.